నమస్కారం, జర్నలిస్ట్ పోస్ట్కు స్వాగతం. రాకేష్ మాస్టర్ పరిచయం అక్కరలేని పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని 1500 చిత్రాలకు పైచిలుకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రముఖ డాన్స్ మాస్టర్. ఈయన దగ్గరే ప్రస్తుతము టాలీవుడ్లోను కోలీవుడ్లోను ఇంకా అనేక పరిశ్రమలలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు గొప్ప కొరియోగ్రాఫర్లుగా ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల వంటి శిష్యులను కూడా తయారు చేసింది ఈ రాకేష్ మాస్టర్ గారే. ఈయన 1968 తిరుపతిలో జన్మించారు. స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు కానివ్వండి, కాలేజీ డేస్లో కూడా చిన్నతనం నుంచే డాన్సులు అంటే చాలా మక్కువ, చాలా ఇంట్రెస్ట్. అందుకోసమే స్కూల్ యానివర్సరీలు కానివ్వండి, కాలేజీ యానివర్సరీ ఎప్పుడు కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరుగుతున్నా, ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నా, ఖచ్చితంగా రాకేష్ మాస్టర్ అక్కడ ఉంటాడు. పాటలు డాన్సులు, వెరీ వెస్ట్రన్ డాన్సులు చేసేవాడు. మంచి పేరు తిరుపతిలో, మంచి పేరు ఉంది, మంచి యంగ్ డైనమిక్గా మంచి డాన్స్ చేసే ఒక మంచి నృత్యకారుడుగా ఆ తిరుపతిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. స్నేహితులు కొంతమంది యువకులు కొంతమంది ప్రోత్సహించిన పరిస్థితిని బట్టి హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీకి రావడం జరిగింది. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ముక్కురాజు అనేటువంటి ఒక గొప్ప కొరియోగ్రాఫర్ ఉన్నాడు, నృత్యకారుడు, డాన్స్ మాస్టర్. దాదాపు 100 సినిమాలకు ఆయన నృత్యకారుడిగా పనిచేశాడు. సినీ నటుడుగా కూడా ఆయన ఉన్నాడు. ముక్కురాజు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆయన దగ్గరే శిష్యుడిగా చేరి ఆయనతో పాటు 100 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు రాకేష్ మాస్టర్ గారు. ఆ తర్వాత తనే కొరియోగ్రాఫర్గా మరి మారిపోయి తనకున్న టాలెంట్ను చూపించుకొని దాదాపు 1500 చిత్రాల పైచిలకు ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. ఆయన కొరియోగ్రఫీలో అనేక చిత్రాలు సక్సెస్ఫుల్గా మరి బాక్స్ ఆఫీస్ బ్రద్దలు కొట్టిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. చాలా హిట్ సాంగ్స్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాంటి మంచి టాలెంటెడ్ డాన్స్ మాస్టర్. అయితే ఆయన ఇటీవల కొన్ని వివాదాస్పద ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. కొన్ని వివాదాస్పద ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. దాంతో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఆయనకు వచ్చింది. తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది విద్యార్థులు కావచ్చు, చాలామంది సినీ నటుల అభిమానులు కావచ్చు, అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. నిర్మోహమాటంగా మాట్లాడే స్వభావము, ఏదైనా ఖచ్చితంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. దేనికి భయపడడు, ఎవరికోసం ఎవరికి ఏమైనా చేస్తారన్న ఆందోళన అసలు ఏమాత్రం ఇంచెత్తు కూడా లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు తన భావాలను, తన యొక్క మనసులో ఉన్న విషయాలను వెల్లడించేటువంటి వ్యక్తి ఈ రాకేష్ మాస్టర్. ఈయనలో ఒక గొప్ప గుణం ఉంది, దాతృహృదయం ఉంది ఈయనలో. ఆ దాతృహృదయం ఏమిటంటే, లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో లాక్డౌన్తో చాలామంది బాధపడుతున్నారు సమయాల్లో. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, బయటకు రావటానికి లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఎంత డబ్బున్నా కూడా తినటానికి ఏమీ లేనటువంటి పరిస్థితి. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనము చూసాం దేశమంతా ఎలా అతలాకుతలం అయిపోయిందో, ఎలా అలమటించిపోయారో ప్రజలందరూ, మనకందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో కుత్బుల్లాపూర్ అనేటువంటి ప్రాంతంలో, హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నిత్యావసర వస్తువులను అందించి పంపిణీ చేసి, లేక ఇంటింటికి నిత్యావసర వస్తువులను అందించి, బియ్యం కావచ్చు, చింతపండు కావచ్చు, మొత్తం అన్ని వంటకు ఆహారానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను ఇంటింటికి అందించి తన దాతృహృదయాన్ని, సేవా హృదయాన్ని చాటుకున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి రాకేష్ మాస్టర్. మనం ఒక కోణంలోనే చూస్తాం, ఆయన విమర్శలను చూస్తాం, ఆయన మాట్లాడే స్టైల్ చూస్తాం, ఆయన పంచులను చూస్తాం, ఆయన ఆవేశాన్ని చూస్తాం. కానీ ఆయనలో ఉన్న ఒక కోణము సేవా దృక్పథం, మనుషులకు సేవ చేయటం, సహకరించడం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఆపద సమయాలలో, కష్టాలలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆలోచన రావటం. ఆయనే కోటీశ్వరుడు కాదు, కోట్లేమి సంపాదించుకోలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి లేవు. ఆయన దగ్గర ఉండేదే కొంచెం ఏదో డాన్సులు చేసుకునే వచ్చే డబ్బుతోనే, ఆయన ఉన్న దాంట్లోనే
ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు చాలామంది కళాకారులు నూతనంగా వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ఔత్సాహికులైనటువంటి కళాకారులు. అలాంటి కళాకారుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు కూడా ఇటీవల వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి చాలామంది ఉన్నారు. డాన్స్ మాస్టర్లు కళాకారులు బయటకు వచ్చి మరి తోటి కళాకారులను లేక రాబోయేటువంటి అప్కమింగ్ కళాకారులను ఆర్టిస్టులను ప్రోత్సహించేవాళ్ళు, సహకరించేవాళ్ళు, వాళ్ళకి వెన్నుదండుగా ఉండేటువంటి వాళ్ళు ఎందరున్నారు, ఎక్కడ కనిపిస్తారు మనకి? చాలా అరుదుగా ఉంటారు, ఒకవేళ ఉంటే ఉంటారు. కానీ ఈయన మాత్రము అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసిన సందర్భం కూడా ఉంది. ఇటీవల పల్సర్ బైక్ పాటతో సంచలనం సృష్టించిన మరి ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ అక్కడ కూడా విశాఖపట్నం కూడా వెళ్ళి వారితో ఆమెతో కూడా కలిసి డ్యాన్స్ చేశారు. వారికి కూడా ఇతోధికంగా కొంత ఆర్థిక సహాయం కూడా చేసిన వ్యక్తి. అలా చాలామందికి సహాయం చేశాడు, చాలామందిని ఆదుకున్నాడు, చాలామందిని ప్రేమించాడు, అక్కును చేర్చుకున్నాడు. అంతేకాకుండా ఇటీవల మళ్ళా ఈ మధ్య చనిపోవటానికి కొద్ది రోజులు ఒక 5 రోజుల ముందు వరకు కూడా మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం యూట్యూబ్లో దాన్ని ప్రసారం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని కొంతమంది కళాకారులను, చిన్న చిన్న కళాకారులను వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఒక ఫామ్ హౌస్లో, విజయనగరం జిల్లాలో ఉన్న ఫామ్ హౌస్లో ఈ కార్యక్రమాన్ని షూటింగ్ కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఈ మధ్య విపరీతమైన ఎండలు బాగా పెరిగిపోయాయి, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సన్ స్ట్రోక్ రావడం జరిగింది. దానితో ఆయన మరలా హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి బ్లడ్ మోషన్స్ అవ్వటం జరుగుతూ ఉంది. బ్లడ్ మోషన్స్ అంటే మనిషి వీక్ అయిపోతాడు, తనకు ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ బీపీ షుగరు మరి డౌన్ అయిపోవటం, మనిషి చాలా వీక్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో కష్టము అని చెప్పినప్పుడు మరి కుటుంబ సభ్యులు, అభిమానులు కొంతమంది కలిసి ఆయనను గాంధీ హాస్పిటల్లో చేర్చారు. గాంధీ హాస్పిటల్లో చాలా ప్రయత్నం చేశారు బ్రతికించడం కోసం. ఎంత ప్రయత్నించినా కూడా అది వీలు కాలేదు. అప్పటికే మరి వాళ్ళ చేతులు దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రాకేష్ మాస్టర్ గారు అనేక మందికి మార్గదర్శిగా ఉన్నారు, అనేక మందిని ప్రోత్సహించి ఆయన టీంలో, డ్యాన్స్ టీంలో చేర్చుకొని మరి డ్యాన్స్ నేర్పించి ఈరోజు ఒక శేఖర్ మాస్టర్ అంటే ఒక సంచలనం. శేఖర్ మాస్టర్ అంటే ఒక జానీ మాస్టర్, సంచలనం తమిళనాడులోను, ఆంధ్రాలో ఇంకా అనేక మరి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో కూడా చాలా వీళ్ళు కొరియోగ్రాఫర్గా పనిచేస్తారు. ఎంత స్థాయిలో వాళ్ళని తీసుకురావడానికి పునాది వేసింది ఎవరంటే రాకేష్ మాస్టర్. ఈయన వెనుక ఎంత చరిత్ర దాగి ఉంది. ఒక మోడల్, ఆయన ఒక మాకు ఆదర్శవంతమైన నృత్యకారుడు. రాజకీయ విమర్శలు చేయటం కానివ్వండి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడటం కానివ్వండి, సినీ కళాకారుల గురించి విమర్శించడము, సినీ కళాకారుల గురించి గొప్పగా చెప్పడం, అన్నీ ఉన్నాయి, అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి. గొప్ప విమర్శకుడు రాకేష్ మాస్టర్ గారు, అన్నిటిని మించి గొప్ప కళాకారుడు, గొప్ప సేవా హృదయం కలిగినటువంటి మంచి వ్యక్తి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఒక మరి టాలీవుడ్కి ఒక తీరని లోటు. ఇంకా అనేక మంది అభిమానులను దుఃఖసాగరంలో ముంచివేశారు, అనేక మంది శిష్యులు చాలా బాధకు గురి చేసినటువంటి విషయం. చనిపోవటానికి ముందు కూడా ఈయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు ఏడుస్తారు, ఎవరు ఏడవరు, ఎవరు నాకు దండలు వేస్తారు, ఎవరు నాకు దండలు వేయరు, ఎవరెవరు ఏమేమి చెప్పుకుంటారనే విషయాలు కూడా ఒక హాస్యంగా, ఒక చెలోక్తుల్లాగా కొన్ని మాటలను కూడా పంచుకోవడం జరిగింది. అవి కాస్త హాస్యంగా అనిపిస్తాయి, అది ఆయన మాత్రమే మాట్లాడగలగని, దాని గురించి ఎవరు చెప్పడానికి కూడా వీలు కాదు. ఇది ఆయన రాకేష్ మాస్టర్ గారి యొక్క గొప్ప విశేషము. నిజంగా ఆయన చనిపోవటము కళారంగానికి తీరని లోటు. ఇది జర్నలిస్ట్ పోస్ట్.